శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు యాభై ఆరో సంచిక ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభై రెండులోని నాలుగవ కథ చిట్టి తమ్ముని గట్టి యుక్తి ఒక పేదరాలికి ముగ్గురు కుమారులు వాళ్ళు పసివాళ్ళుగా ఉండగానే భర్త పోవటం చేత ఆమె కూలీ నాలీ చేసి పిల్లలను పోషించవలసి వచ్చింది రెండేళ్ల పాటు ఆమె కష్టపడి శక్తికి మించిన పని చేసేసరికి ఆరోగ్యం చెడింది మందు మాకు పుచ్చుకోవాలంటే డబ్బేది పాపం అలాగా అశ్రద్ధ అయిపోయి క్రమంగా ఆమె మంచం పట్టవలసిన స్థితి వచ్చేసింది అప్పుడు కొడుకులు ముగ్గురు ఒక చోట కూర్చొని ఆలోచించటం మొదలెట్టారు ఎలాగైనా మనం డబ్బు సంపాదించి ఆ డబ్బుతో అమ్మకి వైద్యం చేయించాలి మందు కొని తేవాలి అన్నాడు పెద్దన్న అమ్మకి నిమ్మలించాక ఇంకా ఆమెకు శ్రమివ్వకుండా మనమే సొమ్ము సంపాదించి తిండికి గుడ్డకు చూసుకోవాలి అన్నాడు చిన్న సరే బాగానే ఉంది కానీ డబ్బు సంపాదించడం ఎలాగా అని ప్రశ్న వేశాడు చిట్టి తమ్ముడు ఎలాగంటే ఎలాగా అనుకున్నారు అన్నలిద్దరు నేను ఏ ఆఫీస్లోనైనా పనికి కుదురుతాను మంచి మంచి జీతాలు ఇస్తారట ఆఫీసుల్లో అన్నాడు పెద్దవాడు అలాగైతే నేను ఆ పని చేస్తాను మన ఇద్దరు జీతాలు కలిపితే కావలసినంత సొమ్ము అన్నాడు రెండోవాడు సరే కానీ ఆఫీస్లో పనులు చేయాలంటే మొదట బల్లోకి వెళ్ళి చదువుకోవాలి మనం చదువుకోలేదే పని ఎవరిస్తారు అన్నాడు చిట్టి తమ్ముడు అటైతే వర్తకం చేద్దాం పోని పనస తొనలో సపోటా బల్లో వేరుశనగపప్పు కొని తెచ్చి కేకలు వేసుకుంటూ వీధి వీధికి వెళ్ళి అమ్మితే పిల్లలంతా కొనుక్కుంటారు అని తనకు తోచిన ఉపాయం బయటపెట్టాడు పెద్దన్న అవునవును ఇద్దరం చెరో వీధికి వెళ్ళి అమ్ముకురావచ్చు ఈ ఆలోచన చాలా బాగుంది అని చిన్నన్న ఆ తీర్మానాన్ని బలపర్చాడు కాని చిట్టి తమ్ముడు అంగీకరించలేదు వర్తకానికి మొదట పెట్టుబడి కావాలి పనసతొనలు సఫాటపళ్ళు వేరుశనగపప్పు కొని తేవటానికి సొమ్ము కావాలి సొమ్మేది అంతేకాకుండా తునులు సపోటా పళ్ళు మొదలైనవన్నీ మనకే చాలా ఇష్టం తీరా అమ్మటానికి తెచ్చేసరికి మనకే తినబుద్ధి వేస్తుంది కనుక మీరు చెప్పిన ఉపాయం బాగాలేదు అని ఖండించి వేశాడు ఇలాగ ఎన్నో తీర్మానాలు పెద్దన్న తీసుకురావటం బాగున్నదంటే బాగున్నదంటూ చిన్నన్న బలపరచబోయేసరికి చిట్టి తమ్ముడు ఖండించటం జరిగింది ఆఖరికి అన్నలిద్దరికీ కోపం వచ్చి ఏం చెప్పినా పనికిరాదంటావు మేం చెప్పింది చెరగొట్టమే కానీ ఒక్క ఆలోచన తోచదు అని చిట్టి తమ్ముడిని కసిరారు అప్పుడు చిట్టి తమ్ముడు నాది ఒక ఆలోచన ఉంది ఈ ఊళ్ళో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని దొంగల్ని పట్టించిన వాళ్ళకి మంచి బహుమానాలు ఇస్తారని రాజుగారు చాటింపివేశారు విన్నారు కదా అని అన్నాడు విన్నాం కానీ దానివల్ల మనకేంటి లాభం మనం చిన్నపిల్లలం దొంగల్ని పెద్ద పెద్ద పోలీసులే పట్టుకోలేరు మనం పట్టుకోగలవా అన్నారు అన్నలు తమ్ముడు నిజమైన దొంగల్ని మనం పట్టుకునే వద్దు మనం ముగ్గురు ఉన్నాం కదా మనలో ఒకడు దొంగ అనుకోవాలి తక్కినిద్దరూ వాళ్ళు వాణ్ణి కట్టి తీసుకుపోయి రాజు ముందు పెట్టి బహుమానాలు తెచ్చుకోవాలి అని అన్నాడు అన్నలకి ఆలోచన నచ్చి నేను దొంగగా ఉంటానంటే నేను దొంగగా ఉంటానని వాళ్ళు ముందుకొచ్చారు అందుకు చిట్టి తమ్ముడు దొంగ ఎంత చిన్నవాడుగా ఉంటే అంత మంచిది కనుక నేను దొంగగా ఉంటాను మీరిద్దరూ నన్ను కట్టి తీసుకుపోండి అని అన్నాడు అన్నలు సరే అన్నారు కానీ వాళ్ళకు ఒక భయం కలిగింది మనం చిట్టి దొంగ దొంగని రాజుగారికి ఒప్పజెప్పేస్తే బహుమానం రావచ్చు కానీ వాణ్ణి ఖైదులో పెడతారే ఈ భయం కలగగానే వాళ్ళు ఆ ఉపాయానికి ఒప్పుకోలేదు చిట్టి తమ్ముడు నిబ్బనంగా నిలబడి మీరు నేను చెప్పినట్లు చేయకపోతే అమ్మ బతకదు నేను ఖైదులో ఉండవలసి వస్తుంది కదా అని వెనుదీసి అమ్మని బాధిస్తామా అని అనేశాడు విధి లేక అన్నలు ఒప్పుకున్నారు వాళ్ళు ఒప్పుకోవడంతోనే చిట్టి తమ్ముడు ఇంకా ఆలస్యం దేనికని వెంటనే కట్టుకున్న లాగు తీసేసి గోచిపెట్టుకున్నాడు లాంతరు మసి కాస్తంత మొహానికి ఒంటికి రాసుకొని దొంగలాగా ఉన్నానా అని అన్నల్ని అడిగాడు వాళ్ళకి మాత్రం దొంగ ఎలాగా ఉంటాడో ఏం తెలుసు దొంగ అలాగే ఉంటాడు కామోస్ అనుకొని ఓ వాళ్ళే బాగా ఉన్నావరా అని అన్నారు చిట్టి తమ్ముడు ఒక నులకతాడు సంపాదించాడు చేతులు రెండు నడుం వెడక్కి పెట్టి నులకతాడుతో కట్టి రాచేసుకున్నాడు పట్టుబడ్డ అసలు దొంగలాగే జాలిముఖం పెట్టుకుని బయలుదేరాడు చిట్టి తమ్ముడు వాళ్ళతో మీరు కేకలు నన్ను లాక్కుపోవాలి నడు నడు అని గద్దించాలి కానీ ఊరికే ఉండకూడదు అని హెచ్చరించాడు తమ్ముడు చెప్పిన ప్రకారం అన్నలు వాణ్ణి రాజవీధి వెంట లాక్కుపోసాగారు దొంగని పట్టాం దొంగని పట్టాం అని కేక వేసేసరికి ప్రతివాడు వాళ్ళని వెంటాడి క్రమంగా అదొక పెద్ద గుంపుగా పోగైంది కోటగుమ్మం ముందు పహారా వాళ్ళు వాళ్ళని లోపలికి వెళ్ళనీయమన్నారు కానీ రాజుగారే స్వయంగా ఆ పిల్లల ముగ్గురిని లోపలికి రానివ్వు అని పహారా వాళ్ళకి ఆజ్ఞాపించారు తీరా రాజు ఎదుటికి వాళ్ళు వచ్చాక ఏమిటారా అని అడిగేసరికి అన్నలిద్దరూ పడి చెప్పవలసిన మాటలు చెప్పనే లేకపోయారు మించిపోతుందని తోచి చిట్టి తమ్ముడు ధైర్యంగా ప్రభు నేను దొంగనండి వీళ్ళు నన్ను పట్టుకున్నారు వీళ్లకు బహుమతి ఇచ్చి పంపేసి నన్ను ఖైదులో పెట్టించండి అని అనేశాడు బహుమానాల కోసం వాళ్ళు ఎత్తి ఎత్తారని కనిపెట్టేశాడు రాజు నిజం చెప్పండి అని అన్నల్ని గద్దించి అడిగేసరికి వాళ్ళు నిజం చెప్పేశారు అయితే రాజు ఆ పిల్లల మాతృభక్తికి చిట్టివాడి యుక్తికి సంతోషించి ఆమెకు వైద్యం చేయటం కోసమని తన ఆస్థాన వైద్యున్ని వెంటనే వాళ్ళ ఇంటికి పంపాడు కొద్ది రోజుల్లోనే ఆమె తేరుకుంది వాళ్ళని పెంచి పెద్దవాళ్ళని చేసి తన కొలువులోనే రాజు ఉద్యోగం కూడా ఇప్పించాడు ఈ కథ రాసిన వారు పాలంకి వెంకట రామచంద్రమూర్తి మదరాసు ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి